సీఎం జగన్ మరోసారి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సొంత చెల్లెలకే ఆస్తిలో వాటా ఇవ్వని జగన్ అక్క చెల్లెమ్మలకు ఏమిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఖర్చులు పెరిగాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాల ద్వారా చెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆనాడు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఎన్టీఆర్ చట్టం తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. గజపతి నగరంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి చరిత్ర చూడండి. 1986లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఆ రోజు సమాన హక్కు ఇస్తే జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అప్పిచ్చాడు. ఏం తల్లి, చూశారు కదా మీరే నిన్నే, వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఈయన ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు, నాకు అప్పు కింద ఇచ్చాడని. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈయన దయాదాక్షిణ్యాలు కాదు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.